ఇతర పూజా ద్రవ్యాలు తీసుకొచ్చారు. శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీ రంగనాథ స్వామికి, తిరుమలలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి అవినభవ సంబంధం ఉంది. దాదాపు 60 సంవత్సరాలు స్వామివారు ఇక్కడే అప్పుడు ఏం చేస్తున్నారు, కొన్ని చారిత్రక కారణాల దృష్ట్యా ఆ సంబంధాన్ని అదేవిధంగా కొనసాగించే విధంగా ఈ ఆలయానికి ఒక సంబంధాన్ని ఏర్పాటు చేశారు. శాస్త్రోక్తంగా మనం కూడా కౌశికి ఏకాదశి రోజున అక్కడ స్వామివారికి శ్రీవారి తరపున వస్త్రాలు సమర్పిస్తాము. ఆనివారు ఆస్థానం చేసే సందర్భంలో వారు ఇక్కడికి వచ్చి వస్త్రాలు సమర్పించేటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ సందర్భంగా
ఆ ఆలయానికి సంబంధించినటువంటి అధికారులే కాకుండా తమిళనాడు ప్రభుత్వం నుంచి ఎండోమెంట్ మినిస్టర్ గారు, కమిషనర్ ఎండోమెంట్స్, తర్వాత చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు శాస్త్రోక్తంగా ఇక్కడికి వచ్చారు. మరి మన పెద్దజీ గారి మఠం దగ్గర మర్యాదలు అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చినటువంటి వస్త్రాలన్నీ కూడా మాడవీధుల్లో తిరిగి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ నమః.